గంటా శ్రీనివాస గారిని వేదిక మీదకి మరి 21 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో ఎన్నెన్నో అనుభవాలు కొన్ని తీపి గుర్తులు అలాగే కొన్ని చెడు సంఘటనలు ఇవన్నీ కూడా ఒకసారి నమలు వేసుకునే సమయం ఇది 1999 ఆ రోజు పార్లమెంటు అనకాపల్లి అభ్యర్థిగా ప్రతిమ నేత నా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసే ఒక గొప్ప అదృష్టం కల్పించటం మరి ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇది 5వ సారి నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం అయితే ఇక్కడ బహుశా నాకు తెలిసి మన రాష్ట్రం కాదు దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడికి లేని ఒక అరుదైన అవకాశం అదృష్టం నాకు భగవంతుడు ప్రత్యేకించి విశాఖ జిల్లా ప్రజలు అలాగే పార్టీ అధ్యక్షులు కల్పించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను 1999లో మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఒక పార్టీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నప్పుడు మీకు తెలుసు ఏదైనా ఒక సీటు కోసం మనం ప్రయత్నాలు చేసుకోవాలి చివరి దాకా కూడా టెన్షన్ అక్కడ మనకు సీట్ ఇస్తారా ఇవ్వరా ఏమవుతుందని చెప్పని కానీ అదృష్టం విశాఖ ప్రజల యొక్క ఆశీస్సులు మరి అందరి సహకారంతో 99 తర్వాత 2004 కానీ 2009 కానీ 2014 కానీ లేకపోతే నిన్న 2019 కానీ ఏ ఎన్నికల్లో కూడా నా సీటు వస్తుందో రాదో అనే టెన్షన్ కంటే కూడా ఎక్కడ పోటీ చేయాలి దేనికి పోటీ చేయాలి అనే ఒక మీమాంశ ఒక సంశయం ఎందుకంటే ఛాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అటువంటి ఆపర్చునిటీ నాకు కలిగింది ఒక మార్పు కోరుకోవటం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన పిలుపు ఒక అవకాశం ఇవ్వండి అని వాళ్ళు ఇచ్చిన పిలుపు కూడా కొంత ప్రజలకి చేరిందని చెప్పిన మనం భావించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఫలితాలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మొన్న రావడం జరిగింది ఇక్కడ రేపు 29వ తారీఖున మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా విజయవాడలో జరుగుతూ ఉంది 23 మంది ఎమ్మెల్యేలు కలవడం జరిగింది 23 మంది ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ ఫలితాలు ఈ విధంగా రావటం వెనుక ఏం జరిగింది 175 కాన్స్టిట్యూన్సీ వైజ్ ఎక్కడెక్కడ ఎలా పోలింగ్ అయింది ఏ విధంగా ఓటింగ్ సరళ ఉంది ఇవన్నీ కూడా లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీలోకి గెలుపోవటం కొత్త కాదు పార్టీ స్థాపించిన తర్వాత అనేక సార్లు గెలిచింది కొన్నిసార్లు ఓడిపోవడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పుడు ఓడినా కూడా మళ్ళీ ఒక సంవత్సరంలో అల్లయితే ఎలాగైతే ముందుకొచ్చి మళ్ళీ వెనుకొచ్చి మళ్ళీ పెళ్ళిలో చేస్తూ ఉంటాయో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పడ్డా కూడా పైకి లేవటం అనేది మళ్ళీ కన్ఫర్మ్ కాకపోతే కొంత 5 ఇయర్స్ మనం వెయిట్ చేయొచ్చు అంతే తప్ప చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐసీయూలో బెడ్ చేశారు వెంటిలేటర్ మీద పెట్టారు ఇంకా పార్టీకి మనుగోలు లేదనే పరిస్థితి కూడా వచ్చింది శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో చేరటం జరిగింది కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే ఒక ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే యాషెస్ నుంచి మళ్ళీ రేజ్ అవుతుంటారో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలం పంచుకొని 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అందరి యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ అధికారం చేపట్టడం జరిగింది ఓకే డెఫినెట్గా ఈ ఫలితాలు విశ్లేషించుకుంటాం ఎక్కడ తప్పులు జరిగాయి ఏ విధంగా మిస్టేక్ జరిగింది ఇవన్నీ కూడా విశ్లేషించుకొని వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు 29వ తారీఖు జరిగే సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా మొహాటాలు పోకుండా వాస్తవ పరిస్థితిని బోరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలి అతిరథ మహారథులు లాంటి వాడు కూడా అందరూ కూడా ఓడిపోవడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా లోతుగా విశ్లేషించుకోవాలి ఎక్కడ నా పొరపాటు జరిగితే ఆయన రెక్టిఫై చేసుకోవాలి కేడర్కి మళ్ళీ డిమోరలైజ్ కాకుండా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి మళ్ళీ వాళ్ళని పోరాటాలకు సిద్ధం చేయాలి మళ్ళీ పార్టీ అధికారం రావడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బడ్జెట్ పరంగా కావచ్చు ఒక దానికున్న ఇంపార్టెన్స్ పరంగా కావచ్చు అన్ని రకాలకు కూడా దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది
మరటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రత్యక్షకరంగా తీసుకుంటాం. యాక్చువల్గా వాళ్ళ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే శాసనసభలో గెలిచిన వాళ్ళు కొంతమంది విజయవాడలో ఉండటం వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లో పార్టీ మీటింగ్ పెట్టుకొని పార్టీ శ్రేణులతో మాట్లాడి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నలుగురు శాసనసభ్యులు గెలిచాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ కూడా ప్రజల్లో ఉంటుంది. దాన్ని తప్పకుండా ఒక టీమ్ స్పిరిట్తో పనిచేసి కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని చెప్పని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మొన్న ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ టీం మెంబర్స్కి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజలిచ్చిన తీర్పు ఇది ఒక విలక్షణమైన తీర్పు. ఆ తీర్పుని ఏదైతే నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి కల్పించారో ఆ నమ్మకం మేరకు పని చేయాలని ఆ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు అనుకునే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఒక బాధ్యతాయమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. ప్రజల సమస్యలు ప్రజల యొక్క వాయిస్ మీ ద్వారా అసెంబ్లీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి ప్రజల సమస్య పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.